హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ సెన్సేషనల్ స్టార్ సాయిని. నేను నా అసలు ఛానల్కి స్వాగతం. ఆగండి, సెన్సేషనల్ స్టార్ సాయినా? ఏంటి, ఎవరన్నా ఈ సెన్సేషనల్ స్టార్ అనేది ఎవరిని ఇచ్చారనుకున్నారు కదా? ఎవ్వరే అవ్వలేదు, నేనే పెట్టుకున్నాను. అంటే సింక్ బాగుంది కదని సెన్సేషనల్ స్టార్ సాయి. అయితే ఈరోజు నేను నా అసలు ఛానల్లో భాగంగా మనం ఒక వంటకాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. అది చేయడానికి మన దగ్గర రెడీగా ఉన్నారు భాను గారు. ప్లీజ్ వెల్కమ్ భాను గారు. వెల్కమ్ టు నేను నా అసలు ఛానల్. ఓకే, ఈరోజు ఏం చేయబోతున్నారు? ఈరోజు మన నేను నా అసలు ఛానల్లో మీ వంటకు మీ ఏం రెసిపీ చేయబోతున్నారు? వెల్కమ్ టు బ్యాచిలర్ రుచులు. ఈరోజు మనం చికెన్ ఫ్రై వెజ్ బిర్యానీ చేసుకుందాం. అది ఎట్లా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు ఆంధ్ర స్టైల్లో చేస్తారా లేదా తెలంగాణ స్టైల్లో చేస్తారా? ఆంధ్ర స్టైల్లో చూద్దామండి. తెలంగాణ అంటే మనకు అంత తెలియదు అనుకో, ఆంధ్ర స్టైల్లోనే మాకు చాలా ఇష్టం అనమాట. అట్లా చేద్దాం. ఓకే, అయితే మన భావన గారు ఈరోజు ఆంధ్ర స్టైల్లో వెజ్ బిర్యానీ చికెన్ ఫ్రై అయితే మన రెడీ చేయడం రెడీగా ఉన్నారు. ఒకసారి మనం కూడా చూసేద్దాం ఎలా చేస్తారు ఏంటో. రెడీ, ఇక్కడ ముందుగా అయితే మనం చికెన్ ఫ్రై అయితే రెడీ చేసుకుంటున్నాం. దీనికి ఏ ఐటమ్స్ కావాలన్నది ముందుగా మన భావన గారు చెప్తారు. ఓకే ఓకే, ముందుగా చికెన్ ఫ్రై కావాలి. చికెన్ ఫ్రై కోసం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకోవాలి. హాఫ్ కేజీ 2 టైమ్స్ వాష్ చేయాలి. తర్వాత బ్లాక్ పెప్పర్ 1 స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ మీకు 4 కావాల్సి 4, 3 అయితే 3, కారాన్ని బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. నెక్స్ట్ చిల్లీ పౌడర్ 2-3 స్పూన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ కొద్దిగా. టర్మరిక్ పౌడర్ అంటే చెప్పండి, మాకు ఏం తెలియదు కదా. టర్మరిక్ పౌడర్ అంటే ఏం లేదు, పసుపు, దాన్నే టర్మరిక్ పౌడర్ అంటారు. హల్దీ పెద్ద చదువుకు లేదు, అదే హల్దీ అంటారు హిందీలో, హల్దీ అనమాట. అట్లా చెప్పండి. సాల్ట్, సాల్ట్ వాడకపోతే. సాల్ట్ అంటే ఉప్పే కదా. సాల్ట్ అంటే ఉప్పేనండి. అదే ఓకే, ఈజీ. ఫస్ట్ చికెన్ని వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దీంట్లోంచి వాటర్ అన్నీ తీసేయాలి. ఫస్ట్ వాటర్ తీసేసి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కలుపుతూ వచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్లో 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ అంటే ఏం లేదు, మిరియాల పొడి ఉంటుంది కదా, అదే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చికెన్ మసాలా, ఇది కూడా కొద్దిగా వేసుకుంటే చాలు. నెక్స్ట్ ఐటమ్ టర్మరిక్ పౌడర్, అదే పసుపు, హల్దీ. ఓకే, నెక్స్ట్ చిల్లీ పౌడర్, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చిల్లి పౌడర్ అంటే నాన్ వెజ్ కదా, అందుకని. చిల్లి పౌడర్ అంటే కారం అండి? కారమే. అది చెప్పండి, అది అది కదా, గొడ్డి కారం, గొడ్డి కారం. సరే సరేలే. నెక్స్ట్ సాల్ట్, ఉప్పు, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు కారం ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోండి. ఇందాక మర్చిపోయాను, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మ్యాండేటరీ కాబట్టి తప్పనిసరి. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత గ్రీన్ చిల్లీస్ 4 కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేయాలి. తర్వాత మింట్, పుదీనా, తర్వాత కొరియాండర్, కొత్తిమీర. హిందీలో మాట్లాడలేదే, హిందీ అంత ఎక్కువ రాదు అనుకో మనకి, అందుకని తెలియదు. ఓకే, ముందుగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పేసుక్
కారం వేసుకో అన్ని వేసి కలిపి వేసుకో ఇది కూడా ఓకే. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. అంటే మూత పెట్టి దీన్ని ఒక పక్కన పెట్టేయాలి. ఓకే ఎస్ ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని కళాయిలో వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులో వేసుకున్న తర్వాత కాసేపు వెయిట్ చేయాలా? ఒక 20 మినిట్స్ వెయిట్ చేయాలి. ఓకే అలా వదిలేయాలి. అలా మూత పెట్టేసి మూత పెట్టేది ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అట్లా వదిలేయాలి. వదిలేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం ఆవిరైపోతుంది. అప్పుడు మనం ఫ్రై అనేది స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే ఈ విధంగా మొత్తం అంతా బాయిల్ అయిపోయి వాటర్ అనేది ఇంకిపోతుంది. ఓకే ఇదంతా కూడా ఒకసారి ఇంకో బౌల్లోకి తీసుకుందాం. ఓకే ఇట్లాగా గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని అంటే ఎంత కావాలో అంతే వాడండి. కొంతమంది ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఉంటారు, తక్కువ వేసుకున్న వాళ్ళు ఉంటారు. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్. అంటే లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు కొంతమంది ఏంటంటే ఆయిల్ చాలా మంది ఆయిల్ తక్కువ వేసినట్టున్నారని అడిగారు. కాకపోతే ఏంటంటే ఎవరికి ఎంత కావాలంటే ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ తిన్న వల్ల ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్న వల్ల తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర వేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, వచ్చేసాయి. ఓకే దీని తర్వాత చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి బాయ్, ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి బాయ్, ఆ మసాలా వేసుకోవాలి బాయ్. అదండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలిపేసుకుని గింజలైనా యాడ్ చేయాలి. వేసుకొని నెక్స్ట్ గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుంటా ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తా. మనకి వేడివేడిగా ఆంధ్ర స్టైల్లో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. బట్టలు వేసుకుంటే తినేయచ్చు. ఎలా ఉంటుందో ఏంటో చాలా బాగుంటుంది చూద్దాం. అది మీరు చెప్పకూడదు, నేను టేస్ట్ చేసినప్పుడు నేను చెప్తాను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఓకే కుంగుమలాడే చికెన్ ఫ్రై బ్యాచిలర్ రెసిపీ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు సెపరేట్ బౌల్లోకి తీసుకొని వేసుకుంటాం. ఓకే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా. చికెన్ ఫ్రై అనమాట పావులోకి తీసుకుందాం.